నేను మాట తప్పి పొట్టింటికి వెళ్తే తనలో మళ్ళీ అత్తింట్లో కాలు పెట్టను అని కూడా మీకు మాట ఇస్తున్నాను. ఏంటమ్మా ఇలాంటి మాట ఇచ్చా? పెళ్ళైన ఆడపిల్లకి పుట్టింటి కన్నా పతిల్లే ముఖ్యం కదా మావయ్య గారు. ఒక కారణం ఉంటుంది, దానివల్ల ఉపయోగము ఉంటుంది. శివాని దగ్గర ఇలాంటి మాట తీసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? ఆ ఉపయోగం ఏమిటో ముందు ముందు నీకే తెలుస్తుంది. వెళ్ళి నా ప్రయాణానికి ఏర్పాట్లు చూడు. అది కాదమ్మా, చెప్పిన పని చెయ్యరా అన్నయ్య. వెళ్ళి ప్రయాణానికి ఏర్పాట్లు చూడు. అమ్మా శివాని, నచ్చలేదమ్మా. మాట ఇవ్వక తప్పలేదు. పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి వెళ్లకుండా జీవితాంతం అత్తింట్లో ఉందా గౌరవంగానే ఉంటుంది. కానీ జీవితాంతం పొట్టింట్లో ఉంటే మాత్రం అది నాతో పాటు నా పొట్టింటికి కూడా అగౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే అలా మాట ఇచ్చాను. తన దగ్గర నువ్వు మాట ఎందుకు తీసుకున్నావో నాకైతే అర్థం కావట్లేదు అత్తయ్య. తన ఇంట్లో నుంచి పంపించేయమంటే తను పుట్టింటికి వెళ్లకుండా చేసావేంటి? అది చేయడం వల్ల జీవితాంతం అది అత్తింట్లోనే పడి ఉంటుంది కదా నాకు తలనొప్పిలాగా. లేదురా, తలనొప్పి తగ్గించడం కోసమే నేను అలా చేశాను. ఆడపిల్ల అన్నాక పుట్టింటికి వెళ్లకుండా ఉండు. ఆ అవసరాన్ని మనమే రప్పిస్తాం. అప్పుడు చచ్చినట్టు పుట్టింటికి వెళ్తుంది. మాట తప్పావు కాబట్టి నీకు అత్తింట్లో స్థానం లేదు అని బయటికి గెంటేస్తాను. అది నా ప్లాన్. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం. ఏంటత్తయ్య గారు, నాతో సహా నా వాళ్ళందరూ ముందు ముందు ఒంటరి వాళ్ళైపోతారేమోనని భయంగా ఉంది సుజాత. అవే మాటలు అత్తయ్య, అలా ఎప్పటికీ జరగదు. మన జరగటం అనసూయకి మనకి మధ్య దూరం పెరగడం జరుగుతూనే ఉంది. అయుడికి అనసూయకి మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఎవరు 10 మందిలో మనల్ని అవమానాలు పాలు చేస్తున్నాయి. ఎవరు మటుకు వాళ్ళు వంతంగా ఉంటే ప్రతి విషయంలోనూ అలా పట్టింపులకు పోతే ఎప్పుడమ్మా అందరం కలిసి ఉండేది? నా కూతురు, అల్లుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి సంతోషంగా ఉండేది ఎప్పుడమ్మా? బాధపడకండి అత్తయ్య. భయపడకమ్మా, నేనున్నానుగా. ధైర్యంగా మీ ఇంటికి వెళ్ళు. నేను ఎప్పుడు నీ దారి కట్ట రాలేదు. నువ్వు నా దగ్గర కట్టి వస్తావేంటి? తప్పలో ఇట్రా పెద్ద హీరోలో పోజ్ కొడుతున్నావేంటి? నీకు నచ్చిందంతా నువ్వు కొనుక్కొచ్చు, కానీ నాకు నచ్చిన అమ్మాయిని నేను టచ్ అయ్యకూడదా? నేను నీలా చిత్త కార్తీక్ కుక్కని కాదురా. నా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా ఇష్టపడొచ్చారు. నేనెప్పుడు ఇలా ఎవరి వెంట పడలేదు. అది నీ స్టైల్ ఇది నా స్టైల్ రా. నన్ను పోలీసులకు పట్టించి నా చేత జైల్లో చెప్పకూడదు తినిపించిన ఆ రాయుడిని వదిలిపెట్టను. ఆ రాయుడిని లేపడానికి ఒక ప్రయత్నం చేశాను, మిస్ అయింది. ఆడి పెళ్ళాన్ని లేపుకొద్దామంటే అది మిస్ అయింది. శత్రుశేషం రుణశేషం ఎక్కువ కాలం ఉంచుకోకూడదు. రేపు పొద్దున్న రాయుడు